కర్నూలు సుంకేసుల ప్రాజెక్టు సందర్శించిన నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను పట్టించుకోవట్లేదని టీడీపీ అసత్య ప్రచారం చేస్తుంది. సుంకేసులకు సంబంధించి ఎటువంటి పనులు పెండింగ్లో లేవు. పులిచింతల ప్రాజెక్టుకు గత ప్రభుత్వం మెయింటెనెన్స్కు ఒక పైసా ఇచ్చిన దాఖలు లేవు. పులిచింతల గేటు కొట్టుకుపోతే ఎప్పుడు కట్టారనే అవగాహన లేకుండా నిందలు వేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు 400 మంది సిబ్బంది కొరత ఉందని అసత్య ప్రచారాలు చేశారు. అసలు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సిబ్బంది లేరు. రాష్ట్రంలో ప్రాజెక్టుల మీద పనిచేయడానికి అన్ని రకాల సిబ్బంది దాదాపు 315 మందిని తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలో ప్రతి డ్యామ్కు సేఫ్టీ మెకానిజంను ఏర్పాటు చేస్తున్నాము.